విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం చెక్పోస్ట్ దగ్గర ఈరోజు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. ఓఎస్డీజే రామ్మోహన్ రావు, డాక్టర్ లోకేష్ రెడ్డి, ఎంఆర్డీఓ కె శేషబాబు, ఎంఆర్ఓ సురేష్, సిఐ గోవిందరావు గారు తదితరులు పాల్గొన్నారు. ఓఎస్డీజే రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ, స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారి నిర్వహణలో చింతలపాలెంలో ఒకటి, విజయనగరంలో ఒకటి మొబైల్ ల్యాబ్ పెట్టడం జరిగిందన్నారు. ఈరోజు రేపట్లో గుజరాత్ నుంచి, వైజాగ్ నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి, చెన్నై నుంచి చాలామంది వస్తుండడంతో అలాంటి వారందరికీ ఇక్కడ టెస్ట్ నిర్వహించి డాక్టర్ సలహా మేరకు వారిని క్వారంటైన్ అయితే క్వారంటైన్కి, హోమ్ క్వారంటైన్ అయితే హోమ్ క్వారంటైన్కి పంపిస్తామని చెప్పారు. మన జిల్లా చెక్పోస్ట్ దాటి బయట వారికి అనుమతి లేదని టెస్టులు వీలైనంత ఎక్కువ మందికి టెస్టులు చేయడం ద్వారా పాజిటివ్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా కంటైన్మెంట్ చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ అనమాట. దానిలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక స్ట్రాటజీ ప్రకారం మన జిల్లాలో కూడా కలెక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్స్, మా తాలూకా డైరెక్షన్స్ మేరకు మనకి ఇక్కడ ఒకటి, అలాగే విజయనగరంలో ఒకటి ఈ మొబైల్ ల్యాబ్ అనేది వస్తుంది. అంటే ఇమీడియట్గా ఇక్కడే స్లాబ్ కలెక్ట్ మళ్ళీ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం, మళ్ళీ పిహెచ్సికి పంపడం అది కాకుండా ఇక్కడే స్లాబ్ కలెక్షన్ చేసి దాన్ని మనకి మూడు చోట్ల మనకు ఉంది. ఇక్కడ విజయనగరం హెడ్ క్వార్టర్ హాస్పిటల్, సాలూరు, పార్వతీపురం మూడు చోట్లలోన ఎక్కడికి మనకి లోడ్ను బట్టి ఆ రోజు ఎన్ని స్వాబ్స్ కలెక్ట్ చేసామని లోడ్ను బట్టి అక్కడికి పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రెంట్ లేబర్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్ఫిల్ట్రేషన్ ఎవరైనా జరిగితే అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడ చెక్ చేయడం, స్వాబ్ ఇమీడియట్గా కలెక్ట్ చేస్తే వాళ్ళ అడ్రస్, డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. టెస్ట్ రిజల్ట్ని బట్టి అతను క్వారంటైన్లో పెట్టాలా, హోమ్ ఐసోలేషన్, ఇవన్నీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని టెస్ట్ చేసి ఎక్కడ పంపిస్తారు సార్? టెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ హోమ్ ఐసోలేషన్కి పంపిస్తారు. రిజల్ట్ను బట్టి క్వారంటైన్కి పంపాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. అవును సార్, ఇప్పుడు ఈ రోజు మనం ఇంటికి పంపించాం అనుకోండి, ఒక 10 మంది వచ్చారు అనుకోండి, ఈ టెస్ట్ చేసి ఇంటికి పంపించాం అనుకోండి, లేదంటే ఇంట్లో వాళ్ళు కూడా ప్రభావం, కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు, అక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు, పిహెచ్సిల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడ పిహెచ్సిల్కి వెళ్ళిన తర్వాత రిజల్ట్ బట్టి వాళ్ళని రిలీజ్ చేయడమా, హోమ్ ఐసోలేషన్ పంపడమా అనేది ఎలాగో. క్వారంటైన్ సెంటర్స్ కూడా ఇంకా పెంచారు, మనకి పెంచారు కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి 1400 కెపాసిటీ ఉంది మనకి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరికొన్ని ఐడెంటిఫై చేస్తున్నారు మనకి. ఈరోజు రేపట్లో గుజరాత్ నుండి కొందరు, అలాగే వైజాగ్ నుండి 600 మంది, అలాగే ఈస్ట్ గోదావరి నుండి వీళ్ళందరూ వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇక్కడే స్క్రీనింగ్ చేస్తున్నారు. చెన్నై నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, చెన్నై నుంచి కూడా ఉంది. అలాంటి వాళ్ళందరికీ అంటే మన జిల్లాలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ పోస్టులు దాటి ఎవరు లోపలికి వచ్చే పరిస్థితి లేదు. మెంటాడ, గజమినారం నుంచి ఎక్కువ చెన్నైలో పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాం అంటే ఇమీడియట్గా క్వారంటైన్ మన దీనికి హాస్పిటల్కి పంపించడం, హాస్పిటల్లో డాక్టర్స్ ఇచ్చినటువంటి సలహా మేరకు అయితే హోమ్ ఐసోలేషన్, లేకపోతే క్వారంటైన్ సెంటర్. హోమ్ ఐసోలేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి డైలీ 2 టైమ్స్ సర్వేలెన్స్ ఉంటుంది. లోకల్ ఎస్హెచ్ఓ, వాలంటీర్స్ వీళ్ళు వెళ్ళి రోజు వాళ్ళు ఉన్నారా లేదా, హోమ్ ఐసోలేషన్లో ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకుంటాం. అది కాదు, ఇది అయిపోయినాక ల్యాప్టాప్తేనా? వచ్చారు చూసా.